తెలంగాణలో బయటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం చేస్తున్నప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కు ప్రచారం చేసుకునే హక్కు లేదా అని రేవంత్ ను ఉద్దేశించి ప్రసంగించారు తాజా మాజీ మంత్రి కేటీఆర్. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. నర్సంపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గత రాత్రి నల్లబెల్లిలో తెరాస కార్యకర్తలపై దాడులకు ఉసిగోల్పడాన్ని తీవ్రంగా ఖండించారు. అనంతరం జరిగిన రోడ్ షోలో పాకాల సెంటర్ వరకు పాల్గొని టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. లేదంటే ఎలక్షన్ వాయిదా వేయించుకోవాలనే చిల్లర ప్రయత్నం ఒక నర్సంపేటనే కాదు, ఆ ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి కూడా అక్కడ కొడంగల్ అదే డ్రామా చేస్తున్నారు. మీరు చూస్తున్నారు, మీరు ఒక్క మాట ఆలోచన చెప్పని చెప్పి నేను కోరుతున్నా. ఇలా రాష్ట్రంలో ఎవరను ఎక్కడ అరెస్ట్ చేయలే, ఎవరని ఎక్కడ పట్టుకోలే, శాంతి భద్రతలు ఈ రోజు మన ప్రభుత్వం చేతిలో ఉన్న ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటాయి. మరి ఈ రోజు తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు. కూకట్పల్లి, శేర్లింగం పల్లిలో గల్లీ గల్లీ ఒక గల్లీ లీడర్ కంటే హీనంగా తిరుగుతా ఉన్నాడు, మీరు చూస్తా ఉన్నారు. అదే రకంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చిండు, పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి వచ్చి కాంగ్రెస్ ఆయన తిరుగుతున్నాడు, ఇంకా వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. టీవీలు చూస్తున్నా మా అన్నదమ్ములు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచించాలని నేను చెప్పి కోరుతా ఉన్నా. దేశంలోని 3-4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి తెలంగాణలో ప్రచారం చేసుకోవచ్చు, మనం వాళ్ళని ఏం అంటలేం. కావాలంటే మనం కూడా అడ్డుకోవచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి కాబట్టి మనమేం అంటలేం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి, ఈరోజు తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడ్డదంటే దానికి ప్రధాన కారణం 14 ఏళ్ళు పోరాటం చేసి సావు నోట్లు తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు మాత్రం తెలంగాణలో తిరగద్దట. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణలో తిరగొద్దట, కానీ ఆంధ్ర ముఖ్యమంత్రి తిరగొచ్చట, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తిరగొచ్చట, పాండిచ్చేరి ముఖ్యమంత్రి తిరగొచ్చట, కేసీఆర్ గారు మాత్రం ఈరోజు తెలంగాణ ఉండే కొడంగల్కి వస్తే ఈ ఓటుకు నోటు దొంగ అన్నట్టు అడ్డుకుంటాడట.